హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన. ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏమిటి, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏమిటి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ప్లీజ్ ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన. ఈ వీడియోలో నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ 5 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్, ప్రూవ్ దట్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఎలా డో యూ బై డో ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో వై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో జెడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ప్లీజ్ చూడండి వీడియోని. డో యూ బై డో ఎక్స్ అంటే డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇక్కడ ఎక్స్, దీంట్లో ఎక్స్ ఉంది, దీంట్లో ఎక్స్ ఉంది. ఇక్కడ వై అనేది కాన్స్టెంట్, జెడ్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఎక్స్ చేస్తున్నామంటే వై కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఇక్కడ మనం ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ డిఫరెన్షియేషన్ ఇన్సర్ట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్, వై డిఫరెన్షియేషన్ 0 ప్లస్, ఇది ఎక్స్ లేదు కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0 అయిపోతుంది, ప్లస్ దీని టర్మ్ ఎన్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ ఏమి, జెడ్ కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ వన్. ఇలా మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తాము. తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, డో యూ బై డో ఎక్స్, ఎన్ కామన్ తీసుకోవచ్చా, ఎన్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, దీని ఈక్వేషన్ 1 అనుకుందాము. తర్వాత డో యూ బై డో వై పాయింట్ చూద్దాం. డో యూ బై డో వై అండ్ డో యూ బై డో వై అంటే డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై అని. వై చేస్తున్నామంటే ఎక్స్ జెడ్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఇక్కడ వై ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ డిఫరెన్షియేషన్ ఇన్సర్ట్ చేస్తే మైనస్ వన్, ప్లస్ ఇక్కడ వై ఉంది కాబట్టి ఎన్ ఇంటూ వై మైనస్ జెడ్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 ఉంటుంది, దీని డిఫరెన్షియేషన్ 0 ఎందుకంటే జెడ్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. తర్వాత ఎన్ కామన్ తీసుకుంటే వై మైనస్ జెడ్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. తర్వాత డో యూ బై డో జెడ్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఓకే, ఇక్కడ జెడ్ చేస్తున్నామంటే ఎక్స్ వై కాన్స్టెంట్ అవుతుంది, ఇక్కడ జెడ్ లేదు కాబట్టి 0 ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి ఎన్ ఇంటూ వై మైనస్ జెడ్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ డిఫరెన్షియేషన్ ఇన్సర్ట్ చేస్తే మైనస్ వన్, ప్లస్ దీని డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది అంటే ఎన్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, ఆ తర్వాత ఇన్సైడ్ డిఫరెన్షియేషన్ 1. ఓకే, దీన్ని ఫర్దర్ సాల్వ్ చేసి ఎన్ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై మైనస్ జెడ్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్. దిస్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. యాడింగ్ ఈక్వేషన్ నెంబర్ 1, 2, and 3. ఓకే, దేర్ ఫోర్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ దిస్ ఈక్వల్ టు ఎన్, అన్నిట్లోనూ ఎన్ ఉంది, కామన్ ఉంది కాబట్టి ఎన్, ఓవరాల్ ఎన్ కామన్ తీసుకుంటున్నా, ఓవరాల్ ఎన్ కామన్ తీసుకుంటే ఇలా వస్తుంది మనకి, ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ మైనస్ వై మైనస్ జెడ్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వస్తే ఎక్స్ మైనస్ వై ఎన్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ ఉంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఇన్ మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్, ఇక్కడ ప్లస్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ అప్ ఎన్ మైనస్ వన్ ఉంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, తర్వాత ఇది క్యాన్సిల్ అవుతుంది, మనకు 0 వస్తుంది. దేర్ ఫోర్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, హెన్స్ ప్రూవ్డ్. ఇలా మనము
ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం చూద్దాము, ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇది ప్రాబ్లము, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పోర్ అపెన్ వేర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ప్రూవ్ దట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఆర్ పోర్ అప్ ఎన్ మైనస్ టూ ఇచ్చారు. చూద్దాం ఎలా ప్రూవ్ చేయాలి. దే గివెన్ సొల్యూషన్, ఏమిచ్చారు, గివెన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పోర్ అప్ ఎన్ వేర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇచ్చాడు. తర్వాత ఈ ఫంక్షన్ని ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాము. ఎక్స్ చేస్తే ఏమొస్తుందంటే మనకి టూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ ఇంటూ డోఆర్ బై డో ఎక్స్ డోఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ వస్తుంది. టూ టూ గెట్ క్యాన్సల్, డోఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ ఇలా వస్తుంది మనకి. తర్వాత సిమిలర్లీ దీన్ని అలాగే విత్ రెస్పెక్ట్ టు వై జెడ్ చేస్తే మనకి డోఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ అండ్ డోఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఆర్ వస్తుంది. సిమిలర్లీ ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఏమిచ్చారు, యూఈజ్ కూడా ఆర్ పోర్ ఆఫ్ ఎన్ ఇచ్చారు. యూఈజ్ ఈక్వల్ టు ఆర్ పోర్ ఆఫ్ ఎన్ ఇచ్చాడు. దీన్ని అంతా డిఫరెన్షియేటం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. డో యూ బై డో ఎక్స్ చేస్తే డో డో బై డో ఆర్ ఇంటూ ఆర్ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. కదా ఇక్కడ ఆర్ అనేది కూడా ఫంక్షనే. ఓకే, ఆర్ అనేది ఫంక్షన్ కాబట్టి తిరగా డో ఆర్ బై డో ఎక్స్ అని రాస్తున్నా. ఓకే, ఎన్ ఇంటూ ఆర్ పోర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇలా ఫైండ్ అవుట్ చేసాం కదా. సిమిలర్లీ డో యూ బై డో వై ఎలా వస్తుందంటే ఎన్ ఇంటూ ఆర్ పోర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో వై వస్తుంది. అండ్ డో యూ బై డో జెడ్ ఎలా వస్తుందంటే ఎన్ ఇంటూ ఆర్ పోర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ఇలా మనకి సిమిలర్లీ సేమ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తేను ఇలా వస్తుంది, జెడ్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ మనకి ఏం ప్రూవ్ చేయాలి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అన్నాడు. అంటే మనము సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ రూల్ బై యూజింగ్ ప్రోడక్ట్ ఎన్ అనేది కామన్ ఉంటుంది, ప్రోడక్ట్ రూల్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు దీన్ని చేస్తే ఎన్ మైనస్ వన్ ఇంటూ ఆర్ పోర్ అప్ ఎన్ మైనస్ టూ ఉంటుంది, తిరగా డో ఆర్ బై డో ఎక్స్. ఓకే, డో ఆర్ బై డో ఎక్స్ అలాగే ఉంటుంది, తిరగా ఈ డో ఆర్ బై డో ఎక్స్ అలాగే ఉంటుంది. ఓకే, ఈ రెండుని మనము బిఫోర్ ప్రోడక్ట్ రూల్ అప్లై చేసే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డో ఆర్ బై డో ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏమి, ఎక్స్ బై ఆరు, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆరు, డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఆరు. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ ఫర్దర్ సింప్లిఫికేషన్కి ఈజీ అయ్యేదానికి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏమి, ఎక్స్ బై ఆర్ కదా, ఎక్స్ బై ఆరు. అంటే దీన్ని ఎలా రాసుకుంటే ఎన్ ఇంటూ ఆర్ అని పైన పోతే ఆర్ పోర్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఇలా వస్తుంది. సేమ్ ఇది కూడాను ఎన్ ఇంటూ ఆర్ పోర్ ఎన్ మైనస్ టూ ఇంటూ వై వస్తుంది. డో యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ పోర్ ఎన్ మైనస్ టూ ఇంటూ జెడ్ వస్తుంది. ఇలా మనకి ఫర్దర్ సింప్లిఫికేషన్ ఈజీ అయ్యేదానికి మనం ఇలా చేసుకుంటున్నాం. ఓకే, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, దీన్ని చేస్తే ఎన్ని కామన్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ వచ్చేస్తే ఫస్ట్ ఎక్స్ అనేది అలాగే పెట్టుకున్నాము, ఎన్ మైనస్ టూ ఇంటూ ఆర్ పోర్ అప్ ఎన్ మైనస్ టూ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆర్ పోర్ అప్ ఎన్ మైనస్ టూ అలాగే పెట్టుకున్నాము. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ వన్ కాబట్టి. ఓకే, తర్వాత డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్. డోఆర్ బై డో ఎక్స్ అంటే ఏమిటి, డోఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ కదా, ఎక్స్ బై ఆర్ ఎస్ఆర్ నో ఎన్ బై టూ. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఎన్ కామన్ ఉంది కాబట్టి ఎన్ అలాగే పెట్టుకున్నాము, ఎన్ మల్టిప్లై చేసుకున్నాము, ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎన్ ఇంటూ ఎన్ మైనస్ టూ
ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఓకే ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ ఇక్కడ 3 ఉంటుంది కదా, డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఇక్కడ 3n-2 ఆర్ పవర్ ఎన్ మైనస్ 3 ఉంటుంది. ఇక్కడ 1/x/r తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ మైనస్ 4 అవుతుంది. ఓకే ఎక్స్ బై ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డినామినేటర్ ఆర్ అనేది న్యూమినేటర్కి వస్తే ఆర్ పవర్ -1 వస్తుంది. ఇక్కడ -3, -1, -4 అవుతుంది. ఓకే ఇలా వస్తుంది. తర్వాత ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకే తర్వాత డో స్క్వేర్ సిమిలర్లీ ఓకే మనం తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను సేమ్ వస్తుంది. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 2 వై స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 4 ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం దీన్ని. డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఇక్కడ జెడ్ స్క్వేర్ వస్తుంది ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 4 ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. యాడింగ్ 1, 2, and 3 ఈక్వేషన్ నెంబర్ 1, 2, and 3 వి గెట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 4. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 అనేది కామన్ ఉంది, అన్నిట్లోనూ కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకే అన్నిట్లోనూ ఎన్ ఎన్ మైనస్ 2 ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 4 అని కామన్ ఉంది. దాన్ని కామన్ తీసుకుంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ దీంట్లో ఇక్కడ 3ను సేమ్ ఉంది కాబట్టి 3n ఆర్ పవర్ అప్ ఎన్ రాసుకుంటాను. 3 + 3n ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 ఇలా రాసుకున్నాం కదా. తర్వాత దిస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 4 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఎలా అంటే తను ఇచ్చాడు మనకి క్వశ్చన్లో ఆర్ స్క్వేర్ ఈజ్ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అందుకని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ని ఆర్ స్క్వేర్ రాసుకుంటున్నా ప్లస్ 3n ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 దిస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 వస్తుంది. తర్వాత ప్లస్ 3n ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 ఓకేనా. తర్వాత ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 కామన్ తీసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 2 ప్లస్ ఏమొస్తుంది 3n వస్తుంది. తర్వాత ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ స్క్వేర్ ఓకే ఎన్ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము ఎన్ స్క్వేర్ మైనస్ 2n ప్లస్ 3n ఓకే ఇలా రాసుకోవచ్చు కదా. ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఇలా రాసుకున్నాం. తర్వాత ఎన్ అని కామన్ తీసుకున్నాం, మళ్ళీ ఎన్ కామన్ తీసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2 ఇలా మనకు వస్తుంది. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్ ఓకే. ప్రూవ్ అయింది కదా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ అప్ ఎన్ మైనస్ 2. ఇలా ప్రాబ్లమ్స్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా మనం సొల్యూషన్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.